ఇవిగోండి, ఇవి స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇందాక నేను టైం అనేది మీకు చూపించాను కదా, నేను స్టార్ట్ చేసేటప్పుడు అంటే కటింగు, స్టిచ్చింగు, హెమ్మింగు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మూడు డిఫరెంట్ బ్లౌజులు అండి ఇవి. ఈ మూడు డిఫరెంట్ బ్లౌజెస్ని నేను ఎంత టైంకి ఫినిష్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూద్దాం. ఎంతో కొంత కొంతమందికి మోటివేషన్గా అనిపిస్తుంది అనేసి ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా మెసేజ్ చేయండి. నేను కొన్ని మోటివేషన్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాను, నాకు తెలిసిన టాపిక్స్ నేను ఫాలో అయ్యాయి. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి ఇవిగోండి, ముందు ఇవి త్రీ బ్లౌజ్ అండి, ఒకే కస్టమర్వి, మ్యారేజ్ అనమాట. ఒకటి ఇది హెవీ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట, అలాగే ఇది మరొకటి కంప్యూటర్ వర్క్ పాట్ నెక్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ విత్ కప్ హ్యాండ్ అనమాట. త్రీ బ్లౌజు ఒకే మెజర్మెంట్ అయినా కానీ మూడు డిఫరెంట్ కటింగ్ అనమాట. ఈ డిఫరెంట్ కటింగ్ అయినా కానీ మనం ఎంత టైంలో స్టిచ్ చేయొచ్చు, నేనైతే నేను ఫాలో అయ్యేవి ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చూడండి, నేను ఇప్పుడు కటింగ్ కూడా చేయలేదు. ఇదిగోండి అన్ని లైనింగ్స్ ఇలాగే ఉన్నాయి కదా, ప్రతిదీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ప్రతి బ్లౌజ్కి లైనింగ్స్ ఇలాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవి నేను కటింగ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. నేను ఎంత టైంకి ఈ బ్లౌజెస్ ఫినిష్ చేశాను ఇది మీకు షేర్ చేసుకున్నాను, ఈ వీడియో షేర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ టైము 10:00 అంటే కరెక్ట్గా 10:02 అయింది, 10:02 అయిందనమాట. ఇప్పుడు నేను ఇది కటింగ్ స్టార్ట్ చేసి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫినిష్ అయిన తర్వాత నేను ఎంత టైంకి అనేది మీకు ఫినిష్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే కటింగ్ పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇలాగా బ్లౌజెస్ అయితే నీట్గా ఐరన్ చేసేసుకొని లైనింగు, ఇవి త్రీ బ్లౌజెస్ కూడా మూడు సపరేట్గా మనం కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. అదే ఒకే మెజర్మెంట్ వాళ్ళది, మూడు ఒకే అదైనట్లయితే, మూడు కూడా ఒకే మెజర్మెంట్ అయితే మూడు మనం లైనింగ్స్ పర్చేసుకొని మనం కటింగ్ చేసేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. కానీ ఈ ఒక మెజర్మెంట్లోనే మూడు బ్లౌజెస్ డిఫరెంట్ కటింగ్ కాబట్టి ఒకటి బోట్ నెక్, ఒకటేమో బ్యాక్ సైడ్ పార్ట్ నెక్, ఫ్రంట్ మామూలుగా ప్రింట్స్ కట్టు, అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి మగ్గం బ్లౌజ్. కాబట్టి విడివిడిగా కటింగ్ చేసి విడివిడిగా మనం మార్కింగ్స్ వేసుకోవాలి. ఇక్కడైతే మీకు నేను కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదండి, అంటే చాలామంది నన్ను మెసేజ్లో అడుగుతున్నారు మీరు ఎంత టైంలో మీరు బ్లౌజెస్ ఫినిష్ చేస్తారు, మీరు ఫాలో అయ్యే టైమింగ్స్ అనేది షేర్ చేయమని. తప్పకుండా నేను ఫ్యూచర్ వీడియోస్లో టైలరింగ్ చేసే వాళ్ళకి హెల్త్ టిప్స్ గురించి కూడా నాకు మెసేజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ చెప్పాను కదా, నేను కొన్ని కొన్ని థింక్ చేస్తూ ఉన్నాను, అవి నాకు తెలిసినవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో తప్పకుండా షేర్ చేస్తానండి. చాలామంది అయితే మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు, థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, నేను డిఫరెంట్గా మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఓకే, అదేవిధంగా మీరు నన్ను టైమింగ్స్ అడుగుతున్నారు కదండి, నేను ఫాలో అయ్యే టైమింగ్స్ అయితే నేను తప్పకుండా షేర్ చేస్తానండి. ఇప్పుడు కొంచెం మ్యారేజ్ సీజన్ కాబట్టి మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీకు తప్పకుండా నేను నా ఫుల్ వన్ డే నేను ఎలా టైం ఫాలో అవుతాను, ఎలా టైం మేనేజ్ చేసుకుంటాను అనేసి నేను వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. ఇందులో అందుకని నేను కటింగ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. చాలామంది మీరు ఏ టైంకి స్టిచ్ చేస్తున్నారని అడుగుతున్నారు కాబట్టి నేను కుట్టగలిగే నా కెపాసిటీ ఏంటి అన్నది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. దీన్ని బట్టి మీరే చూసి అర్థం చేసుకోండి ఎంత టైంకి నేను బ్లౌజెస్ అనేది ఫినిష్ చేస్తాను ఇలాంటి అర్జెంట్ బ్లౌజెస్ వచ్చినప్పుడు అనేది. ఓకే, ఇంతకన్నా ఎక్కువగా కుట్టే వాళ్ళు ఉంటారు, అలా అని ఒకటి రెండు కుట్టే వాళ్ళు కూడా ఉంటారు, ఎవరి కెపాసిటీ వాళ్ళదండి. నేను నాది అడిగిన వాళ్ళకు మాత్రమే, నేను మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నన్ను రిక్వెస్ట్గా చాలామంది అడుగుతున్నందుకు నేను ఈ వీడియో ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుందనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి, స్టిచ్చింగే కాదు మీకు ఏ టాలెంట్ ఉన్నా కానీ మీరు టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మనకి ఫ్యూచర్లో అయితే ఇప్పుడున్న టైం అయితే మనకి మళ్ళీ టైం అయితే రాదు కదా, ఉన్న టైంని యూజ్ చేసుకొని మనం అయితే ఏదో ఒక వర్క్ మనకు వచ్చిన వర్క్ని ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే మనకి టైం అనేది చాలా వాల్యూగా ఉంటుంది. కాబట్టి మనకి మంచి టైంని మనం ఉపయోగించుకున్నట్లు ఉంటుంది. చాలామందికి వర్క్ వచ్చి ఉండి కూడా మనకి చేయడానికి అవకాశం లేదను, ఏదో ఒక ఆలోచిస్తూ అలా ఉండిపోతుంటారు. మనకి ఒకటి చేయగలము, రెండు చేయగలము, అంతవరకే స్టిచ్ చేసినా కూడా మనకి టైం అనేది మనం
ఆ టైంని సేవ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను స్టిచ్చింగు కటింగు మొత్తం అయిపోయింది. ఇదిగోండి, ఇవి స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇందాక నేను టైం అనేది మీకు చూపించాను కదా, నేను స్టార్ట్ చేసేటప్పుడు అంటే కటింగు స్టిచ్చింగు హెమ్మింగు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు వచ్చేసి ఇదిగోండి టైం చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈవినింగు 4:24 అయింది, మార్నింగు 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఇదిగోండి 4:25కి నేను ఇవన్నీ ఫినిష్ చేసేసాను అనమాట. ఇది షేర్ చేస్తే మీలో ఎవరైనా కానీ కొంచెం మీరు ఎంత టైం కుడుతున్నారనేది నాకు కింద మెసేజ్లో చేస్తారనేసి కొంచెం మీకు మోటివేషన్గా ఉంటుందనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వరుసగా కుట్టేస్తే ఇంకొంచెం ఇంకో బ్లౌజ్ అయ్యేది, కానీ మనకి ఇక్కడ ఉక్సులు కాజాలు ఎమ్మింగు చేయాల్సి ఉంటుంది. ఇదిగో మగ్గం వర్క్ అయితే ఈ బ్లౌజ్ చూడండి, మీకు 1x1 వీటి శారీ మ్యాచింగ్ తోటి మీకు చూపిస్తాను. ఇదైతే మెయిన్ శారీ, పట్టు శారీ అన్నమాట. దీనికి ఇదిగోండి టాజల్స్ అనేది ఇలా వేయించాను. ఓకే, ఫాల్స్ మాత్రం వేసి కుచ్చులకి ఇచ్చేస్తాను. ఇదిగోండి దీని బ్లౌజ్ అన్నమాట, ఇది మగ్గం వర్క్ బ్లౌజ్. ఇవి కట్ చేసేసి మూడు నేను స్టిచ్ చేసేసాను అనమాట. ఇదిగోండి మీకు డిజైన్ తెలియడానికి మీకు చూపిస్తాను, చూడండి. ఇవి మన మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏంటంటే స్టిచ్ చేశాక మళ్ళీ వీటికి ఎమ్మింగ్ అనేది ఇట్లా చేసుకోవాలండి, అప్పుడే మనకి వేసుకున్నప్పుడు మనం ఎంత ఐరన్ చేసినా కొంచెం బయటికి రాకుండా నీట్గా ఉంటుంది, ఇలా టాకా వేసుకోవాలి. ఇది మన ఓల్డ్ వీడియోస్లో నేను చూపించాను మగ్గం వర్క్ నెక్ అనేది ఎలా స్టిచ్ చేయాలి నీట్గా అనేసి. మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇదిగోండి ఇది డిజైన్ వచ్చేసి ఇదనమాట, దీనికి హ్యాండ్స్ ఇలా వచ్చినాయి, ఎల్బో హ్యాండ్స్. ఇదిగోండి వీటికి కింద హ్యాంగ్ అవుతా, ఇవి బాగుంటాయి లుక్ అనేసి. ఓకే, ఈ బ్లౌజు దీనిది ఇది కట్ చేసి స్టిచ్ చేసి విత్ ఉక్సులు కాజా. ఇదిగోండి ఉక్సులు కాజాలు, ఇదిగోండి ఉక్సులు కాజాలు వేసేసాను, నీట్గా ఐరన్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఓకే, ఇది ఒక బ్లౌజు. అదేవిధంగా ఇది మరొక సారీ అండి. ఈ శారీకి వచ్చేసి ఇలాగా కంప్యూటర్ వర్క్ అన్నమాట, పార్ట్ నెక్ కంప్యూటర్ వర్క్ అన్నమాట బ్లౌజు. ఇవి వర్క్ బ్లౌజెస్ కొంచెం టైం తీసుకుంటాయండి. ఇదిగోండి ఇవి నెక్ అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి, మనకి సిస్టంలో కొంచెం పెద్దగా వస్తుంది ఇక్కడ, అవి మనం అడ్జస్ట్ చేసి ఇలా చిన్న సైజ్ బ్లౌజులకి మనం సెట్ చేయాలి. అలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తాను అన్నమాట. ఇదిగోండి దీని ఫినిషింగు, ఇదిగోండి నీట్గా ఈ బ్లౌజు. ఓకే, ఇది సెకండ్ బ్లౌజ్ అన్నమాట. ఇది సెకండ్ది. అదేవిధంగా మరొకటి, ఇది నార్మల్ శారీ అంటే ఇలాగా లైట్ ప్రింట్ వచ్చింది, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట. ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజు. ఇది దీనికి ఈ మూడింటికి మూడు సపరేట్గా ఇలాగ ఐడియాస్ నేనే ఇచ్చానండి, అంటే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. మెయిన్ శారీ పట్టు శారీ మాత్రం మగ్గం వర్క్ కావాలన్నారు. రెండో దానికి నార్మల్ పైపింగ్ వేయమంటే ఓకే, సింపుల్గా పార్ట్ నెక్ పెట్టి కంప్యూటర్ వర్క్ వేయించుకోమని సజెస్ట్ చేశాను. ఇది మరొక శారీ, దీనికి నార్మల్గా కుడితే ఈ లుక్ ఉండదు కదా, అందుకోసం నేను ఇట్లా బోట్ నెక్ పెట్టేసి ప్రింట్స్ కట్ పెట్టాను అన్నమాట. ఇదిగోండి నీట్గా ఇక్కడ బోట్ నెక్ పెట్టేసుకొని చక్కగా ప్రింట్స్ కట్ పెట్టేసి, ఇది హ్యాండ్స్ వచ్చేసి కప్ హ్యాండ్ అంటే మనం షార్ట్గా వేసుకున్నప్పుడు పైకి అనేది లెగ్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా బ్యాక్ సైడు బ్యాక్ ఓపెన్ ఈ షేపు, ఇలాగ డైమండ్ షేప్ అనేది ఇచ్చేసి బ్యాక్ అన్నమాట ఉక్సెస్, ఇలా ఉక్సులు. ఇదిగోండి వీటికి కూడా ఉక్సులు కాజాలు వేసేసాను. ఓకే, ఇలాగా నేను మార్నింగ్ 10:00 to 4:25 అయింది కదా, అంటే ఇంకో 5 మినిట్స్ ఏముంది, 4:30 అయింది కదా. ఈ 4:30లోపు మూడు బ్లౌజెస్ కటింగ్ పెట్టేసి మూడు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేసి మూడింటికి ఉక్సులు కాజాలు వేసేసాను. మీరైతే ఎంత టైం స్టిచ్ చేస్తారనేది నాకు కింద అయితే తప్పకుండా కమెంట్ చేయండి. మీరు నాకు కమెంట్ చేయడం వల్ల నాకు కూడా మోటివేషన్గా అనిపిస్తుంది, ఓకే ఇంతమంది ఇలా ఫాలో అవుతున్నారు ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేసి. ఓకే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ చేయండి, వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.